నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. తన బిడ్డ ఆకలితో ఏడవకూడదని, కడుపు నిండుగా పాలు తాగాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. పనులన్నీ ఉన్నా ఓపిక చేసుకుని మరీ పాలు పడుతుంది. అయితే ఇలా పాలు తాగగానే అలా పాలు కక్కుంటూ ఉంటే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. తన బిడ్డకు ఏమైందో ఏమోనని కంగారు పడిపోతుంది. పాలు తాగగానే తాగిన పాలన్నీ కక్కుకోవడానికి వెనుక కారణాలేమిటో, ఇలాంటప్పుడు పిల్లలకు పాలు పట్టే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాంతులు అనేవి పర్సిస్టెంట్ గా ఉన్నా, అంటే తరచుగా వస్తున్నా, ప్రొజెక్టైల్ గా ఉన్నా, అంటే బాగా ఫోర్స్ తో వస్తున్నా, పసరు వాంతులైనా, వాంతుల్లో రక్తం ఉన్నా, వాంతులు జరిగేటప్పుడు వెయిట్ లాస్ ఉన్నా, ఈ వాంతుల్ని మనం క్లినికల్ ఎగ్జామినేషన్తో, కొన్ని పరీక్షలతో ఈ వాంతులు ఎందుకు వస్తున్నాయి అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. కామన్గా చేసే టెస్టులు ఏంటి అంటే, ఒకటి ప్లెయిన్ ఎక్స్రే అబ్డమిన్. మనం పొట్ట భాగానికి ఒక ఎక్స్రే అబ్డమిన్ తీసి దాంట్లో మనకి ఏదన్నా సోర్స్ కనిపిస్తుందా, ఒక డయాగ్నోస్ అనేది చూడవచ్చు. రెండో టెస్టు అల్ట్రాసౌండ్ అబ్డమిన్. ఈ అల్ట్రాసౌండ్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్. మనం పొట్టలో ఉన్న భాగాలన్నింటినీ కూడా సౌండ్ వేవ్స్ ద్వారా టీవీలో చూడటం అల్ట్రాసౌండ్. మూడోది నోటి ద్వారా కాంట్రాస్ట్ స్టడీస్ అంట, అంటే మందు తాగిచ్చి ఎక్స్రే తీయటం. అదేవిధంగా మలం ద్వారా నుంచి ట్యూబ్తో మందు ఎక్కిచ్చి ఎక్స్రేలు తీయటం, దాన్ని బేరియమెనీమా అంటాం. ఈ మూడు బేసిక్ టెస్టులతో మనం ఈ వాంతులకు కారణాలు 90% కనుక్కోవచ్చు. ఈ వాంతులకి ట్రీట్మెంట్ అనేది కారణాన్ని బట్టి ఉంటుంది. మెడికల్ కారణాల వల్ల అయితే యాంటీబయాటిక్స్ ఇవ్వటం, ఐసీయూలో ఉంచటం, వాటి ద్వారా ఈ వీటిని ట్రీట్ చేయొచ్చు. మెనింజైటిస్ కేసెస్ని, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని, వాటిని. మెడికో సర్జికల్ కేసెస్ అయితే ముందు మెడికల్గా ట్రీట్ చేయటం, వాటి ఒక స్టేజ్ దాటి మెడిసిన్స్ ఫెయిల్ అయినప్పుడు ఆపరేషన్స్ అవుతాయి. మూడో గ్రూపు సర్జికల్ కండిషన్స్, ఈ పైలోరిక్ స్టినోసిస్ అనేది, మాల్ రొటేషన్ అనేది, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అనేది, అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అనేది, ఇవన్నీ కూడా మనం ఆపరేషన్ ద్వారానే సరి చేయాల్సి ఉంటుంది. మిగతా సీజన్ల మాటలా ఉన్నా ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం ఉప్పును కాస్తంత ఎక్కువగా తీసుకోమని చెబుతూ ఉంటారు మన పెద్దలు. ఇందుకు కారణము ఉంది. వేసవిలో తీవ్రమైన వేడి మూలంగా ఒళ్లంతా చెమటలు పడుతూ ఉంటాయి. దీంతో ఒంట్లోని నీరు, లవణాలన్నీ భారీ మొత్తంలోనే బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితిలో మన ఒంట్లో తగ్గిపోయిన నీటిని, లవణాలని మనం తిరిగి భర్తీ చేసుకోకపోతే శరీరంలో నీరు, ఇతర లవణాలు సమతూకం దెబ్బతిని నీరసం, నిస్సత్తువ, అలసట, కండరాల నొప్పులు, పిక్కలు పట్టేయడం వంటి సమస్యలు తాకిడి పెరుగుతుంది. వేసవిలో మన ఒంట్లో తలెత్తే లవణాల లోపాల గురించి, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ గా మన బాడీలో సోడియం అనేది 135 నుంచి 145 మిల్లీ ఈక్వెలెంట్స్ ఉంటుందండి. ఈ 135 నుంచి మనం తగ్గే కొద్దీ ఈ సోడియం హైపోనాట్రిమియా అంటండి, ఈ హైపోనాట్రిమిక్ సింప్టమ్స్ బయటపడుతుంటాయండి. యాక్చువల్లీ ఈ 135 నుంచి 125 వరకు ఫస్ట్ ఏమైతుందంటే బ్రెయిన్ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయండి. యాక్చువల్లీ సో హెడ్ ఏక్ రావడము, తొందరగా కోపడము, షార్ట్ టెంపర్మెంట్, తర్వాత ఇరిటబిలిటీ రావడము, ఇట్లా జరుగుతుంటుందండి. ఈ 125 నుంచి ఇంకొద్దిగా తగ్గింది అనుకోండి, వాళ్ళకు ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. యాక్చువల్లీ ఫిట్స్ రావడము, తర్వాత 120 మిల్లీ ఈక్వెలెంట్స్ కంటే ఇంకా తగ్గిందంటే వాళ్ళకు ఈ గ్రాడ్యువల్గా ఆ కాన్షియస్నెస్ తగ్గిపోవడము, కోమలోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుందండి. కాబట్టి ఈ సోడియం అనేది చాలా ముఖ్యమైనదండి యాక్చువల్లీ. కాబట్టి ఈ విధంగా సమ్మర్లో ఎవరైనా కానీ అన్కాన్షియస్ స్టేజ్లో కానీ ఫిట్స్ రూపంలో కానీ వచ్చినప్పుడు వాళ్ళకు డిహైడ్రేషన్ సింప్టమ్స్ ఉంటే వెంటనే ఈ సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ పరీక్ష చేసే దానివల్ల సోడియం ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి వెంటనే మనం సోడియం సప్లిమెంటేషన్ ఇవ్వాల్సి వస్తుందండి. ఈ సోడియం సప్లిమెంటేషన్ ఏమిటంటే అది కూడా డ్రిప్ రూపంలో ఇవ్వాల్సి వస్తుందండి. 3% సెలైన్ అని ఉంటుంది, అది ఫస్ట్ స్టార్ట్ చేసి కొద్దిగా లెవెల్స్ పెరిగిన తర్వాత నార్మల్ సెలైన్ ఇచ్చుకుంటూ స్లోగా అది తగ్గింది. ఒకవేళ అసోసియేటెడ్ డిహైడ్రేషన్ కూడా ఉంటే దానికి తగిన ఐవి ఫ్లూయిడ్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఐవి ఫ్లూయిడ్స్, సోడియం క్లోరైడ్ రెండు కంటిన్యూ చేసుకుంటూ ఆ సోడియం పెరిగేదానికి మనం దోహదపడుతుంది. ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 24 to 48 hours అది పూర్తిగా రికవర్ అయ్యి ఆ సెన్సోరియం కాన్షియస్నెస్ కూడా స్లోగా అది రిగైన్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో అటువంటి ఫిట్స్కు మనం పర్మనెంట్గా ఫిట్స్ మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి అది సోడియం కరెక్ట్ అయిన తర్వాత పూర్తిగా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారండి. దానికి అది ఇట్ ఇస్ దర్ ఇస్ నో పర్మనెంట్ రెసిడ్యువల్ డెఫిసిట్ అంటూ ఏముండదు. యాక్చువల్లీ మన పొట్ట ఒక పెద్ద సంశయాల పుట్ట. ఫిషల్ని చేయించుకుంటూ ఉంటే పేగుల్లో పూత వ్యాధుల్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం.
వేసవిలో సెగ్గడ్డలు బాధిస్తూ ఉంటాయి. నువ్వులను మెత్తగా నూరి ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి ఉడికించి సెగ్గడ్డలపై పట్టులా వేస్తే నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ@ ఈటీవీ.co.in కు మెయిల్ చేయండి.